परफेक्ट अकन ऐसा किसी ऐसा बेचा एक्स्ट्रा सबको भेज जाना पड़ता पैसे पैसे देना है अच्छी बात करो, अच्छी बात करो, पैसे दे तक अच्छी बात करो, उसके बाद लाभ मारने का మాదాపూర్ జోన్ లో కుకట్పల్లి డివిజన్ లో పెద్ద ఎత్తున మా పోలీస్ సర్చింగ్ పార్టీస్ ఏర్పాటు చేసి కుకట్పల్లి కుకట్పల్లి హౌసింగ్ బోర్డు వాచ్పల్లి మూడు పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఈ గాంజా ఏదైతే పేపర్ రోల్స్ పర్ఫెక్ట్ రోల్స్ అని తయారు చేసి గాంజాని తాగటానికి వాడే ఫిల్టర్ లాంటి సిగరెట్ టైప్ అనమాట ఈ చేస్తున్న పాన్ షాప్ అన్నింటి మీద కూడా రేట్ చేయడం జరిగింది. మాకు ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మొన్న 20 తారీఖు నాడు ప్రగతి భవన్లో పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టి ఈ రాష్ట్రంలో గాంజా కల్టివేషన్ కానీ గాంజా కన్జంప్షన్ కానీ గాంజా ఎండ్ యూజర్స్ తాగే వాళ్ళు కానీ రెడ్లర్స్ కానీ సప్లైర్స్ కానీ ఎవరు కూడా ఉండొద్దు, అందరి మీద కఠినాధిక్యతను తెలియజేసుకోవాలి. దీనివల్ల మన యొక్క యూత్ ఏదైతే జనరేషన్ 15-16 ఇయర్స్ నుంచి ఉన్న పిల్లగాళ్ళు కాలేజీ స్కూల్ పోయే 10th క్లాస్ అబ్బాయిల నుంచి డిగ్రీ కాలేజీలో పోయే యూత్ మనకి ఏదైతే యూత్ జనరేషన్ ఉందో వాళ్ళంతా కూడా ఈ గాంజాకి బానిసై చాలామంది అనారోగ్యం గురి కావటము, హెల్త్ పాడు కావటం, కొంతమంది సూసైడ్ కావటము తెలుసుకోవటం, కొంతమంది ఎడిక్ట్ అయిన తర్వాత ఏదో పిచ్చి పిచ్చి ప్రవర్తనలా కనిపోవటము, తల్లిదండ్రుల కంట్రోల్ ఉండకపోవటము, తల్లిదండ్రులనే కొట్టడము, అదే నిషాలోనే వేరే క్రైమ్ చేయటం, దొమ్మి లాంటి కొట్టాట కానీ కొన్ని చోట్ల మటన్ లాంటి కేసులు వీటన్నిటిని నిర్మూలించాలని చెప్పి ఒక ప్రత్యేకమైన సెషన్ పెట్టి మాకు ఇన్స్ట్రక్షన్స్లో భాగంగా మా డీజీపీ మహేందర్ రెడ్డి గారు మా సిపి స్టేషన్ రవీంద్ర గారు ఆదేశ ప్రకారంగా ప్రతిరోజు ఇక్కడ నుంచి స్పెషల్ డ్రైవ్ పెట్టుకుంటూ ఈ మాదాపూర్ జోన్ సైబరాబాద్ జిల్లాలో మొత్తం పాన్ షాప్స్ కానీ కిరాణా షాప్స్ కానీ ఎక్కడెక్కడైతే ఈ పర్ఫెక్ట్ రోల్స్ ఈ పేపర్ రోల్స్ దొరికి అన్నిటి మీద కూడా సర్చ్ చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు ఏంటంటే దీని వెనకాల అంతా ఉంది, అందుకోసం వెరిఫై చేస్తాం. ఇన్వెస్టిగేషన్లో భాగంగా
మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అక్కడ ఎలా తయారు చేస్తుంది, దీనికి ఎందుకోసం అమ్ముతున్నారు, అదంతా కూడా మేము కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్ రాస్తాం, మేము కూడా వెరిఫై చేసి ఫర్దర్గా వాళ్ళ దగ్గర సార్. గతంలో మన కేపీజీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇది తెలంగాణ స్టేట్ మొత్తానికి వచ్చేస్తుంది ఈ రేట్స్ ఏదైతే కదా. మన సీఎం గారి ముఖ్య ఉద్దేశం, మన పోలీస్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే గాంజా ఫ్రీ రహిత తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి. ఎక్కడ కల్టివేషన్ ఉండదు, ముఖ్యంగా ట్రాన్స్పోర్టేషన్. మనకి ఏఓబి ఆంధ్ర ఒరిస్సా బార్డర్ నుంచి ఎక్కువ వస్తున్నట్టు, మనకు కూకట్పల్లి హౌసింగ్ బోర్డుకి ఆంధ్ర ఏరియా నుంచి వైజాగ్ తిరుపతి అనుకూలం బెంగళూరు అన్ని ఏరియా నుంచి మనకు బస్సులు వస్తున్నాయి. ఈవెన్ తెల్లవారుజామున కూడా మేము బస్సులు ఇప్పుడు చాలామంది కార్లలో పట్టుకుంటుంటే కార్తో సహా మేము పోలీసులు పట్టుకుంటే బండ్లు సీజ్ చేసి గాంజాలు అన్ని కోటి పంపుతున్నామని చెప్పి చాలా పెడ్లర్స్ ఎవరైతే అమ్మేవాళ్ళు గాంజా కొనుగోలు అమ్ముతున్నారు, అరకు రప్పచడవరం నర్సీపట్నం వైజాగ్ ఏరియా నుంచి తీసుకొచ్చినప్పుడు ఆర్టీసీ బస్సులని సెలెక్ట్ చేసుకుంటున్నారు వాళ్ళు, ఆ లగేజ్ కింద పెట్టుకుని పార్సల్ లాగా చేసుకుంటారు. అట్లాంటి వాటిని కూడా మేము రీసెంట్గా మియాపూర్లో ఒక 11 కేజీలు, కేపీఎస్బీల 14 కేజీలు అంత కేజీలు కూడా మనం సీజ్ చేయడం జరిగింది. ఆర్టీసీ బస్సులు కూడా వాళ్ళు ఒక ట్రాన్స్పోర్ట్గా వాడుకుంటారు కాబట్టి వాటిని కూడా చెక్ చేసుకుంటారు. అన్ని రూట్లో చెక్ చేస్తాము, ఎక్కడ దొరికినా కూడా కఠినాత్మకంగా తెలియజేస్తాం.